సో అదితి నీ వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అదితి, ఎక్కడి నుంచి ఏదో సౌండ్ వచ్చిందబ్బా, ఏదో ఒకసారి మళ్ళీ అరవండి. ఇక్కడెక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తే. ఇందాక రాలేదు, క్రాంతి మాధవ్ గారు వచ్చినప్పుడు రాలేదు, ఇంకెవరో వచ్చినప్పుడు రాలేదు. అదితి అనగానే సౌండ్ వచ్చిందా? ఓకే అదితి, ప్లీజ్. ఏంటి, ఏం చేయాలి? మీరా ఏం చేయగలుగుతారు? డ్యాన్స్ కానీ ఒక పాట కానీ. మీకు శంకరాభరణంలో ఒక పాట ఉంది, వచ్చా శంకర అస్సలు పాట నుంచి పాడితే వీళ్ళు చేతిలో ఉన్న ఇస్తుతారు ఇక్కడికి రాలిపోతారు. మీరు ఏం చేస్తారు అయితే? ఇప్పుడు పాట పాడతారా, డ్యాన్స్ చేస్తారా, మాట్లాడతారా? డ్యాన్స్ బెటర్, మాట్లాడలేను, పాట పాడలేను. ఓ మై గాడ్, డ్యాన్స్ బెటర్ అంటే, అంటే మన సినిమాలో ఒక పాట ఉంది, అది లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాం. ఓకే, ఒక పని చేయండి, మాట్లాడండి మధ్యలో ఏదైనా. మీరు అడగండి క్వశ్చన్, నేను ఆన్సర్ చేస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేయాలా నేను? నన్ను మామూలుగా ఆడియో చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి అని పిలవలేదు. ఎనీహో, యా, ఈ ఫిలిం గురించి సో ఇన్ని చూశారు, ఎలా అనిపించింది? సో నా రోల్ చాలా చిన్నది, ఇట్స్ క్యామియో టైప్. ఓకే, 2 డేస్ ఐ హ్యాడ్ ఫన్, లైక్ లిటరలీ ఐ లవ్ ది క్యారెక్టర్ అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ దర్శి అండ్ రాహుల్. దే వర్ సో ఫ్రెండ్లీ అండ్ ఇట్ వాస్ ఫన్. సో యా, ద ఫిల్మ్ విల్ బి ఫన్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. మీకు ఎంత మిఠాయి ఇచ్చారు ఆయన ఈ మాటలు చెప్పడానికి, ఇంత స్వీట్గా చెప్పారు మీరు. అసలు ఏం లేదు, ఏం లేదా? ట్రూ ఫీలింగ్స్, ట్రూ ఫీలింగ్స్ అట. ఓకే, దర్శి వైపు నుంచి ఎలాంటి, లైక్ ఆయన చాలా బిజీగా ఉన్నారు అక్కడ టాక్స్లో భూషణ్ గారితో, అండ్ అయితే మీ రోల్ చాలా చిన్నది. ఓకే, బాగా అనిపించింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మీరు డ్యాన్స్ చేయడానికి మాకు ప్రామిస్ చేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేస్తానని? ఓకే, నా మీద కాదు, ఎవరి మీద చేయండి. దర్శి వచ్చి చేస్తాను. ఒక పని చేయండి, మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి, ఒక పాట ఇప్పుడు ప్లే చేద్దాము, ఎలాగో చూసిన పాట, ఆ పాట మీద మీరు చేస్తే బాగుంటుంది డ్యాన్స్ కదా. నేను మాత్రం చూస్తానే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగి